నాకు ఇప్పుడు ప్రతి సినిమాలో సిరివెల్ సీతారామశాస్త్రి గారు పాటలు రాస్తూ ఉంటారు ఎస్ అండ్ కిరవాణి గారి సినిమాలో పాటలు రాశారు యశ్మూర్తి గారు రాశారు ఎప్పుడు నుంచో చంద్రబోస్ గారితో పనిచేయాలని నాకు కోరిక సో ఆ కోరిక ఇప్పుడు తీరి అంటే ఫస్ట్ టైము ఆయన సినీ కెరియర్ మొదలుపెట్టి పెట్టి ట్వంటీ ఇయర్స్ ఇరవై ఆరు ఏళ్ళు అయిపోయింది ఇరవై ఆరు ఏళ్ళుగా కృషి గారికి కృషి గారు మొదలుపెట్టి పెట్టి పదిహేను ఏళ్ళు పైన అయిపోయింది పన్నెండు అయింది అది అంటే అంటే కలిసింది జస్ట్ ఇప్పుడే ఒకరికొకరు సినిమాలో నువ్వే నాశ్వాస్ అనే పాట నేను రాస్తున్నప్పుడు ఆ సినిమాకి కృష్ణ గారు ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ నేను రాత్రిపూట రాస్తున్నప్పుడు టీ తాగడానికి నేను అడిగినప్పుడు ఎవరు వేరే లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ గారే తీసుకొచ్చి నాకు టీ ఇచ్చారనమాట అంటే టీ పెట్టడం బాగానే వచ్చి అమెరికాలో ఉన్నప్పుడు పెట్టేవాడిని తర్వాత రాత్రి కూడా మీరు టీయే ఇచ్చారంటే గొప్పవాళ్ళు రెండున్నరకి తెల్లవారుజామునమాట బట్ మ్యాటర్ ఏంటంటే అప్పుడు ఇచ్చిన తర్వాత బోస్ కట్టిదాగా బాగలేదా ఇంకో షుగర్ మర్చిపోయా ఉన్నారు అమ్మా అనుకుని పరిగెత్తుకుంటా నేను ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ నేను వచ్చేలోపులు ఈయన ఇంకా ఏ లైన్స్ రాస్తారు వన్ ఆఫ్ ద గ్రేట్ లైన్స్ అన్నమాట ఆ పాటలో వచ్చేసి మళ్ళీ ప్రసూల్ గారు చెప్పారన్నమాట నువ్వు నా ఇస్టర్ డైరెక్ట్ వాడి అమెరికాలో చదువుకొని వచ్చాడు కానీ ఓ రా రా అని చెప్పన్నమాట నేను ఇంట్లో ఇప్పుడు మేము కలిసినప్పుడు ఖలీల్ జిబ్రాన్ బుక్స్ నాకు చాలా ఇష్టం బేసికల్గా మా ఇద్దరు అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి సో అందుకని ఈతో పని చేస్తున్నప్పుడు ఈ నొక్కలే రాకుండా నేను తోడుకొని తోడుకుని వద్దామని ఈ గొప్ప రచయిత నేను స్టేజ్ మీద తీసుకొచ్చాను అండ్ వైష్ణవ్ తేజని ఈ సినిమాలో అనుకోవటానికి తన్ని నేను కలిసిన కారణం అయితే నీ కళ్ళు నీలి సముద్రం అనే సినిమా పాట నేను చూశాను అది చేసిన బుచ్చిబాబు గారు అక్కడ ఉన్నారు చంద్రబోస్ ఉన్నారు వీళ్ళిద్దరూ డిఎస్పీ వీళ్ళు కూడా పరోక్షంగా కారణం అనమాట నౌ ఓవర్ టు యూ సార్ మీరు ఉండండి పర్వాలేదు ఉండొచ్చు వాళ్ళిద్దరే కాదండి ప్రీ రిలీజ్ చేసిన నేను కూడా ఉన్నాను మీరు మాట్లాడండి సార్ తిరుమల రెండు పాటలు లెసన్ చాలా గారు చంద్రబాస్ గారు మీ కాంబినేషన్ ఇంకా రావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సచ్ లవ్లీ సాంగ్స్ టు అవర్ తెలుగు ఆడియన్స్ కొండపల్లం కంటే ముందు మేము ఇద్దరం హరిహర వీరమల్లుకు రాస్తున్న సందర్భంలో మధ్యలో ఇప్పుడు మధ్యలో కొండపల్లం వచ్చింది అప్పరే మరి దా రెండు పాటలు రాశారు మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది ముందుగా కొండపలం నవలను రచించిన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ఎంత చక్కగా రాశారో ఎంత అర్థవంతంగా రాశారో ఎంత ఆర్ద్రవంతంగా రాశారో కథల్లో మామూలుగా నవలల్లో వచనం అందంగా ఉంటుంది కానీ మీ వచనం ప్రతి వచనం కూడా ఒక స్నిగ్ధ కవిత్వం లాగా ఉంది చాలా చిక్కదన ఉంది మీ కవిత్వంలో మీ వచనంలో నేను చాలా అరుదుగా చూస్తున్నాను అలాంటి కవిత్వం మీ వచనంలో కనిపించింది నాకు మనస్ఫూర్తిగా అభినందనలు ఈ నవలను ఈ స్థాయికి తీసుకొచ్చిన తాణాలో మీకు ఈ ఎంపిక చేసినందుకు మనస్ఫూర్తిగా నవీన్ గారికి జంపాల గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంత గొప్ప నవలను తెరకెక్కించిన కృషి గారికి అంటే వెంకట్రామరెడ్డి గారి మనసులోని భావాలను మీరు దృశ్యీకరణ ఆ దృశ్యానువాదం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు ఇందులో అడవి గురించి సమగ్రంగా సంక్షిప్తంగా రాసే అవకాశం వచ్చింది మూడు నిమిషాల్లో పాట రాయాలి అడవి గురించి ఈ అడవిని నా దృక్కోణంతో నా దృష్టికోణంతో మూడు రకాలుగా చూశాను ఒకటి తల్లి ఒడి రెండు గుడి మూడు బడి మూడుగా చూసి పాట రాస్తాను అందులో మొదటిది తల్లి ఒడి ఎలాంటిది ఎలా ఉంటుందంటే పచ్చ పచ్చని సెట్టు సేమ పట్టు సీరలంట నల్ల నల్లని ముళ్ళ కంప నల్ల పూసలంట కిచకిచలాడే ఉడత పిచుక లాలి పాటంట గలగల పారే సెలలు నీళ్లు సనుబాలంట అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం వన ఒడిలో కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం ఇది తల్లి తర్వాత ఇది తల్లి ఒడి తర్వాత గుడి గురించి పొగ మంచేమో సాంబ్రాణేసి ప్రేమ నిమిరేనంట సేతికి తగిలే పేడు బెరడు లే తడిమేనంట టేకు వాకులు మనకు ఇసన కర్రలు ఇసిరేనంట గడ్డి గరిక పచ్చిక మనకు పరుపులు పరిసి పిలిసేనంట ఆ దమ్ దమ్ చూసేద్దాం దమ్ 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 సుట్టేద్దాం దమ్ 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 అడవే మనకు కోవెల అనుకుందాం ఆ కొలవకముందే కోరక ముందే వరాలు ఇచ్చే తల్లిని కొలిసేద్దాం ఆ మూడవది ఒడి గుడి తర్వాత బడి సుక్కా సుక్క దాసాలంటూ తేనేటిగా తెలిపేనంట సురుకుంటేనే బతుకుందంటూ దుప్పి కడితీ సెప్పేనంట పెద్ద పులితో తలపడు ధైర్యం పెద్ద పులితో తలపడు ధైర్యం అడవి పందే నేర్పేనంట కలిసే ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటేనంట పొట్టకూటికి ఏటాడేటి జీవులు సెప్పే పాఠం ఒకటే తిన్నా ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడిగట్టొద్దంతే దమ్ 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 సదివేద్దాం దమ్ 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 నేర్సేద్దాం దమ్ 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 ఈ పాఠాలను బతుకున పాటిద్దాం అడవిని మించిన బడి లేదంటూ అడుగులు కదిపేద్దాం ఓ అసలు మీ పాటలు పాటలు కావండి పాఠాలు ఎన్ని నేర్పిస్తారో మీ పాటల ద్వారా పైగా అందులో ట్యూన్ కీరవాణి గారు ఇంత అద్భుతంగా ఇచ్చేస్తారు కాబట్టి పిల్లలకి ఇట్టే ఎక్కేస్తుంది మీరు చెప్పినటువంటి ఒక్కొక్క వర్డ్ వాళ్ళ జీవితంలో పాటించినట్టయితే అదొక అద్భుతం అండి అంతే ధన్యవాదాలు అండి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన ముందు కీరవాణి గారికి తర్వాత కృషి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రెండో పాట చెట్టెక్కి కూడా నాకు చాలా ఇష్టమైన పాట తర్వాత ఆ పాట పాడతారేమో గాయన గాయకులు ఉన్నారు ఆ పాడడానికి కృషి గారు నేనున్నాను అది 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 కొంచెం సరదా గీతం చెట్టెక్కి చెట్టెక్కి పట్టు తేనె పట్టి మామా లొట్టేసి జుర్రుకుంటావా బుట్టల్లో చిట్టి పూలు పట్టుకొచ్చనమ్మ నచ్చింది చుట్టుకుంటావా చుట్టుకుంటావాళ్ళ సీరను నేసి నేసి వెన్నెల్ల పానుపు వేసి వేసి కన్నుల్ల సూపే దీపం చెట్టెక్కి పట్టు పట్టు తెచ్చమ్మా జుర్రుకుంటావా బుట్టల్లో చిట్టి పూలు పట్టుకొచ్చనమ్మా నచ్చింది చుట్టుకుంటావా సూపర్ చంద్రబోస్ గారు